నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మంది వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, ముఖ్యంగా అతి భయంకరమైన మెజార్టీ అని చెప్పుకోవచ్చు కూటమి అయితే గవర్నమెంట్ ఫామ్ చేసింది. సో ఫామ్ చేసిన వెంటనే ఆ మినిస్ట్రీస్ పంచుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి అయితే డిప్యూటీ సీఎం ఇచ్చారు, చంద్రబాబు గారు సీఎంగా అయిపోయారు. సో వీళ్ళిద్దరి మధ్య ఒక పొంత అనేది కుదరట్లేదంట, ఎందుకంటే ఆ పవన్ కళ్యాణ్ గారు అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కొన్ని వార్తలు అయితే బాగా వైరల్ అవుతున్నాయి. దీనికి మీరేం చెప్తారు? అంటే వైరల్ అవడానికి వార్తలు అందులో ఏమి లేకపోతే బాగా వైరల్ అవుతాయండి. ఒక స్త్రీ బాగా వైరల్ అవ్వాలంటే ఒంటి మీద బట్టలు లేకపోతే వైరల్ అవుతుంది. ఒంటి మీద గుడ్డలు లేకుండా ఒక స్త్రీ కనిపించినట్టయితే ఎంతైతే వైరల్ అవుతాయో, నిజాలు కానీ కూడా పుక్కిటి పురాణాలు కూడా అంతే వైరల్ అవుతాయి. వీళ్ళు ఎలాగా ఏ మొహం పెట్టుకొని జనంలోకి వెళ్తారండి? పవన్ కళ్యాణ్ ప్రామిసలు చేశాడు, చంద్రబాబు నాయుడు ప్రామిసలు చేశాడు, ఇదిగో నా దగ్గర ఎర్ర బుక్ ఉందని చెప్పేసి లోకేష్ ఎర్ర బుక్ చూపిస్తూ ప్రామిసలు చేశాడు. ఈ ప్రామిసలన్నీ ఏమైపోవాలి? ఏమైపోవాలండి? అందువల్ల ఇది కేవలం మైండ్ గేమ్ మాట. వీళ్ళిద్దరు విడిపోతున్నారు, తొందరలో విడిపోతారు, అక్కడ కొట్టుకున్నారు, ఆ స్థలం విషయంలో ఇద్దరు గొడవ వచ్చింది, ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ వాటికి ప్రిపేర్ అయిపోవన్నమాట అది. బట్ అందులో ఏమాత్రం కూడా నిజం ఉండదు. ఇందుకే ఏదో ఒక దాన్ని కొంచెం పిన్నింగ్ అంటే పిన్ చేసేటువంటి టాపిక్ హైలైట్ చేస్తూ పబ్బం గడుపుకునే వాళ్ళు కొంతమంది చేసిన ప్రచారం. ఓకే, ఇంకొకటి జగన్ తమ్ముడే పవన్ కళ్యాణ్ అని కొన్ని వార్తలు వస్తున్నాయి, ఎందుకంటే ఆయన కూడా అభివృద్ధికి చాలా అడ్డుపడ్డాడు అమరావతి అభివృద్ధికి. సో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగనే అభివృద్ధికి అడ్డుపడుతున్నారని కొన్ని బాగా పోస్టులు అయితే బాగా వైరల్ అవుతున్నాయి, దానికి ఏం చెప్తారు? కానీ నువ్వు ఒక విషయం నేను మన ప్రేక్షకుల కోసం స్పష్టంగా చెప్పాలి. జగను నిద్ర లేవడు తాడేపల్లి ప్యాలెస్లోంచి, పవను నిద్రపోడు, ఇద్దరికి తేడా అది. ఈ నిద్రపోడు, ఆయన నిద్ర లేవడు అనమాట. పవన్ కళ్యాణ్ జనంలో లేవలే, జనంలో లేకపోతే పిచ్చెక్కిపోతాడు. ఎంత జనంలో అంటే అది మేనే అంటే ఆ బయట కుర్చేసుకొని మొత్తం అంటే రిక్వెస్ట్ ఫారాలు అని తీసుకుంటాడు అనమాట. అక్కడికి ఒక పేషీ ఉంది, దానికి ఒక ఆర్డర్ ఉంది, ఒక క్యూ ఉంది, అది కాదు ఎన్ వన్లు టెన్లో కుర్చీ వేస్తే కుర్చీలోంచి వాళ్ళు అప్లికేషన్ తీసుకో రిక్వెస్ట్లు తీసుకుంటున్నాడు, ఫిర్యాదులు తీసుకుంటున్నాడు. వెంటనే సంబంధిత పోలీస్ అధికారి ఫోన్ చేసి విదిన్ 24 అవర్స్లో నాకు కిడ్నాప్ అయిపోయిన అమ్మాయిని తీసుకొచ్చి ఇవ్వాలంటున్నాడు. అంటే ఆ వర్క్ను అంతగా ప్రేమించే వ్యక్తి ఆయన, కానీ వర్క్ను ప్రేమించినప్పుడు అతిగా ప్రేమిస్తున్నాడు కనుక ముందు ముందు ఈ అంటే సచివాలయ సిబ్బంది వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళు గ్యాప్ ఇవ్వాలి కదా. ఒక రిక్వెస్ట్ ఏదో ఉందండి, మా అమ్మాయి తప్పైంది మాకు కనబడటం లేదు. వాళ్ళు చేసిన పెడితే వాళ్ళు సంబంధిత పోలీస్ అధికారి చెప్తారు, వివరాలు వాళ్ళు తెలుసుకుంటారు. ఇట్ టేక్స్ టైమ్. ఈ సినిమా కాదు కదా, 24 గంటల వాళ్ళు నా ముందు ఉండాలంటే 30,000 మంది తప్పారని చెప్పి మీరే చెప్పారు కదా, ముందు వాళ్ళ గురించి చెప్పండి, తప్పు అర్థమైందా? అందువల్ల ఇట్లాంటి కొన్ని కొన్ని చిట్కాలని పాటించకపోతే ఆయన కూడా కొంచెం అధికారులతో పలచన అవుతారు. 30 చెప్పే కదా, 30 ఫస్ట్ ఇష్యూ అదే కావాలి. 30,000 మంది పోయారు, ఎక్కడ ఉన్నారు, ఏమిటి వాళ్ళకి అద్దాలు కన్నా చెప్పారు. అంటే అమరావతి భూ కుంభకోణంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు అని అప్పట్లో ఉన్న బోరుగడ్డ నీరా అనే ఒక వ్యక్తి కూడా బాగా దీన్ని హల్చల్ చేశారు. సో దానికి ఏం చెప్తారు? బోరుగడ్డ అనిల్ కుమార్ అనేవాడు ఒక వ్యధ, వాడిని వాడి గురించి మన స్థాయి మనుషులు మాట్లాడుకోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి పారేసిన బిస్కెట్లు ఏరుకొని నోటుకు వచ్చినట్టు పీడే మనిషి మాట. అంటే ఉత్సవం నీచం లేని ఒక దౌర్భాగ్యుడు. లేకపోతే గంటలో చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని లేపేస్తానంటున్నారు. నన్ను వదిలేసేయండి, మొత్తం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ ఫ్యామిలీని మొత్తం అంత చూస్తా అంటాడా, గంటలో లేపేస్తా అంటాడా? ఇది ఎవడండి లేపేయడానికి? ఇప్పుడు ఈయన లేపేస్తే ఏం చేస్తాడు? ఇప్పుడు ఆ టైము వాళ్ళకు వచ్చింది, ఇప్పుడు నువ్వు ఎక్కడ దాక్కుంటావు? అదే, అతని మీద కేసులు కూడా కొన్ని బనాయించారంట, ఏది మన కుటుంబ గవర్నమెంట్. సో అతని కోసం పోలీసులు కూడా వెతుకులాడైతే మొదలు పెట్టారు. సో అతను కనబడట్లేదంటే ఎటు వెళ్ళాడు? కేసులు కొత్తగా బనాయించవలసిన అవసరం లేదండి. అండ్ ఆయన తర్వాత వీడియో రికార్డులు ఉన్నాయి కదా, విట్నెస్. ఆయనే చెప్పాడు గత్తో పుడుస్తానని, ఆయనే చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ భార్యని కూతుర్ని కూడా రేప్ చేసేస్తాను, నీకు అంతకంటే పెద్ద కేసులే ఉంటాయి. అందువల్ల ఆడు కనిపించినట్టు మనకి అది లేగలగా వాడిని అరెస్ట్ చేయడమే. అరెస్ట్ చేయకపోతే మనం ఊరుకోము, మనం
మీరేంటే పెద్ద డాంబికాయలు చెప్పారు, ఇప్పుడు మీరు చేసింది ఏంటి? అరెస్ట్ చేస్తారా లేదా ఎన్కౌంటర్ చేస్తారా? ఎన్కౌంటర్ చేయరు, ఎన్కౌంటర్ వేరు. ఎన్కౌంటర్ అంటే వాడు ఎవరినైనా చంపుతుంటే ఎన్కౌంటర్ చేస్తారు, అలా కూడా చేయొచ్చు. నువ్వు మా విచారిస్తుండగా వాడు రైఫిల్ తీసాడండి, ఎన్కౌంటర్ చేశారు చేసావండి అని రైఫిల్ వాడి చేతిలో పెట్టేసి అయిపోద్ది. అక్కడ పోయిన తర్వాత రైఫిల్ వాడి చేతిలో పెట్టేసి అయిపోద్దండి. అంటే పోలీసు వాళ్ళు ఎవరినైనా ఏమైనా చేయొచ్చు, లా అండ్ ఆర్డర్స్ చేతిలో ఉంటుంది కదా. అలా జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయన్నమాట. కనుక చంపినప్పుడే, చావబోతున్నప్పుడే ఎన్కౌంటర్ పెర్మిషన్ ఉంటుంది. కానీ మాట్లాడుతుండగా మీరెవరు ఎన్కౌంటర్ చేయడానికి? నేను ఆత్మరక్షణ కోసం ఎన్కౌంటర్ చేశాను, అది చంపేస్తాడు, అదే సమాధానం చెప్పుకోవాలి. అప్పట్లో వైసీపీ గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకుంటారు? ఈ విధంగా బుద్ధి మాట్లాడుతున్నాడు ఆయన, ఎంజాయ్ చేశాడండి బాబు నాయకుడు. కొడాలి నాని బొచ్చు పీక్కు అంటే గర్వంగా నవ్వాడు. ఆయన పరిపాలన తెలీదు, ఆయన మాసు, ఆయన ఒక దాన్ని ఏమంటారు స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి పెద్ద ఆయన ఏమంటారంటే దుర్మార్గుడు అన్నమాట. ఎవడు మన జగన్మోహన్ రెడ డి మాస్ మాట్లాడికి చట్టం తెలీదు, లీగల్ యాక్షన్ తెలీదు, ఏమి తెలీదు, కాన్స్టిట్యూషన్ తెలీదు, ఎడ్యుకేషన్ తెలీదు. మరి అక్కడికి ఏముంది, నలుగురు ఒకసారి మోకముడిగా తిడుతున్నట్టయితే ఇక్కడ పగలబడి నవ్వుతాడు అంతే, అది తెలిసింది. అదే కదా వాడు కొంప ముంచేసింది. ఒక్కసారి కొడాలి నాన్న మాటలకేమో అధ్యక్ష దయచేసి మా నాని మాటలు మాట్లాడిన దానికి నేను చింతిస్తున్నాను, ఇది పునరావృతం కాకుండా నేను హెచ్చరిస్తున్నాను అని ఒక మాట చెప్పాడండి ముఖ్యమంత్రి. అంతే కదా, ఇప్పుడు మన ఆఫీసులునే గలభ అవుతుందండి, ప్రొపరేటర్ వస్తారు కదా, ఎస్ దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్, డోంట్ రిపీట్ దిస్ అగైన్ అని చెప్తారు కదా. లేకపోతే మనం కొట్టుకుంటుంటే ఎంజాయ్ చేస్తే మొత్తం అందరూ కొట్టుకుంటారు కదా. వాళ్ళు కంట్రోల్ చేసేది ఎవరు? దెర్ ఇస్ నో కంట్రోలింగ్. అది మా అంటే ఆ వర్క్ను అంతగా ప్రేమించే వ్యక్తి ఆయన, కానీ వర్క్ను ప్రేమించినప్పుడు అతిగా ప్రేమిస్తున్నాడు కనుక ముందు ముందు ఈ అంటే సచివాలయ సిబ్బంది వల్ల ప్రాబ్లమ్స్ రావచ్చు. వాళ్ళు గ్యాప్ ఇవ్వాలి కదా. ఒక రిక్వెస్ట్ ఏదో ఉందండి, మా అమ్మాయి తప్పైంది మాకు కనబడటం లేదు. వాళ్ళు చేతులు పెడితే వాళ్ళు సంబంధిత పోలీస్ అధికారి చెప్తారు, వివరాలు వాళ్ళు తెలుసుకుంటారు. ఇట్ టేక్స్ టైమ్, ఈ సినిమా కాదు కదా. 24 గంటల వాళ్ళు నా ముందుండాలంటే 30,000 మంది, 30 ఇదే చెప్పే కదా. ఫస్ట్ ఇష్యూ అదే కావాలి, 30,000 మంది పోయారు, ఎక్కడ ఉన్నారు, ఏమిటి వాళ్ళ కత్తాలకన్నా అని చెప్పారు. అది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా చంద్రబాబు గారు కలిసి ఉన్నారు కాబట్టి అమరావతిలో అభివృద్ధి ఎంత మేరకు జరుగుతుందన్నారు? అసలు వాళ్ళు అభివృద్ధి అనేది ఏంటంటే వీళ్ళు అనుకుంటే జరిగేది కాదు. ముందుకుంది అసలు మొసళ్ళ పండగ, వీళ్ళు మనస వాస కర్మణ ఆ నిధుల్ని వాళ్ళ స్వార్థం కోసం ఉపయోగించుకోకుండా కేవలం అమరావతి కోసమే ఉపయోగించుకున్నట్టయితే కొంతవరకు అమలు చేయగలుగుతారు. ఈ చేతిలో 50,000 కోట్లు ఉన్నాయి, పోనీ ఆ 50,000 కోట్లలో 40,000 కోట్లైనా అదే అటు అప్పగించినట్టుగా బాగుంటుంది. అంతేగాని 50,000 కోట్లలోనూ 45,000 కోట్లు తీసేసుకొని 5,000 కోట్లు తూతూ మంతరంగా చేస్తే ఎక్కడ ప్రాజెక్టులు అక్కడే ఉండిపోతాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.